హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేస్తుంటే మనకు సర్వీస్ అన్ అవైలబుల్ అని వస్తుంది చూడొచ్చు దీంతో మనకు పిఎఫ్ బ్యాలెన్స్ చూడడము పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూడడము తెలుసుకోవడం మన ఇక్కడైతే ఎటువంటి సర్వీసులు ప్రస్తుతానికి అవైలబులిటీ లేదు సో పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన యొక్క యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత పిఎఫ్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిపోయి అక్కడ మనకు పిఎఫ్ బ్యాలెన్స్ క్లెయిమ్ స్టేటస్ ట్రాన్స్ఫర్ స్టేటస్ ఇవన్నీ మనకు చూపించాలి కానీ ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సర్వీస్ అన్ అవైలబుల్ అని వస్తుంది చూడవచ్చు ఇక్కడ నేను యుఏన్ నెంబర్ ఎంటర్ చేస్తాను ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ లాగిన్ చేసినాము లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్నల్ సర్వర్ ఎర్ర అని వస్తుంది సో ఇక్కడ అయితే మనము ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది నేను పాస్బుక్ చూడాలన్నా క్లైమ్ స్టేటస్ చూడాలన్నా పాస్బుక్ వెబ్సైట్ అయితే ప్రస్తుతానికి మనకు ఓపెన్ కావట్లేదు సో ఓపెన్ కావాలంటే మళ్ళీ మనము ఒక టూ వర్కింగ్ డేస్ లేదంటే వన్ వర్కింగ్ డే తర్వాత కూడా ఎర్లీ మార్నింగ్ మనకు పిఎఫ్ పాస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది సో ప్రస్తుతానికైతే మనకు ఓపెన్ కావట్లేదు ఉమాంగ్లో కూడా చెక్ చేశాను ఉమాంగ్ యాప్లో కూడా ఓపెన్ కావట్లేదు ఏంటంటే కొన్నిసార్లు మనకు పిఎఫ్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ కానప్పుడు ఉమాంగ్ యాప్లో మనకు పిఎఫ్ బ్యాలెన్స్ కానీ క్లెయిమ్ స్టేటస్ కానీ చూడవచ్చు నేను ఇప్పుడు ఉమాంగ్లో కూడా చెక్ చేశాను అక్కడ కూడా మనకు ఉమాంగ్ యాప్లో కూడా ఓపెన్ కావట్లేదు అలానే ఏంటంటే ఉమాయింగ్ యాప్లో చూసేటటువంటి బ్యాలెన్సు పిఎఫ్ వెబ్సైట్లో చూసే బ్యాలెన్స్ మనకు త్రీ డేస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ పిఎఫ్ వెబ్సైట్లు ఇక్కడ మనం చూస్తున్నాం కూడా ఇది కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది డైలీ డైలీ ఎవ్రీడే మీరు ఎర్లీ మార్నింగ్ చెక్ చేయొచ్చు పాస్బుక్ అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటుంది ఏదైనా మీరు క్లెయిమ్ చేసినా క్లెయిమ్ సెటిల్ అయినా దాని యొక్క అప్డేట్ వెంటనే ఇక్కడ మనకు తెలిసిపోతుంది అదే ఉమాంగ్లో చూసారంటే మీరు ఉమాంగ్లో అప్డేట్ కావడానికి పిఎఫ్ సెటిల్ అయ్యి పిఎఫ్ అమౌంట్ మీ బ్యాంక్లో క్రియేట్ అయిన తర్వాత అప్పుడు ఉమాంగ్లో చూపిస్తుంది క్లెయిమ్ సెటిల్డ్ అని అంటే ఉమాంగ్ యాప్ అనేది త్రీ డేస్ లేట్ ఉంటుంది మనకు అదే పిఎఫ్ వెబ్సైట్ అయితే ఇన్స్టెంట్గా ఈరోజు క్లెయిమ్ సెటిల్ అయిందంటే రేపు మార్నింగ్ మీరు చెక్ చేయండి సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా క్లెయిమ్ సెటిల్ అయిందా రిజెక్ట్ అయిందా అనేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషను పిఎఫ్ వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది ప్రస్తుతానికైతే మనకు పిఎఫ్ సర్వర్ అనేది పనిచేయట్లేదు చేయట్లేదు మనము వెయిట్ చేయాలి ఇలాంటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ